अंदर की नमस्कार। जगन मोसप रेड्डी आंध्र राष्ट्र क्रोत पथकम अदी उगादि नाड़ना पेद प्रजल पैना विद्युत चार्जल पेंची बादुडे बादुडु 2019 एन कर्वात प्रमाण स्वीकार रोज चालापेदमाटल चपाड़ा जगन रेड्डी एट्टी परिस्थिति विद्युत चार्जल पेंचनु असल विद्युत चार्जले ने तग्स्ता रुंड ऊपता आवेश आना जगन मोसप रेड्डी प्रजल की हामी इच्छा का जगन मोसप रेड्डी मुख्यमंत्री अन तरह सारी रुंसाल सालू विद्युत चार्जल पी 12,000 कोट्ल भारम पेद प्रजल पैन बार దీనికి అనేక పేర్లు పెట్టారు। ట్రూ అప్ చార్జిల్ అన్నారు, పాత బకాయిలకు ఎంత డబ్బులు లాగారు, ఇట్లా అనేక పేర్లు పెట్టి ఈ రోజు ప్రజల దగ్గర పేద ప్రజల దగ్గర ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ చార్జిల్ రూపంలో వసూలు చేస్తున్నారు। జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు హాయిగా ఆనందంగా లేరు। చెత్తపైన పన్ను పెంచారు, ఇంట్లో కుక్కలు ఉంటే దానికి పన్ను పెట్టారు, ఇంట్లో టాయిలెట్లు ఉంటే దానికి పన్ను పెట్టారు, ఇంటి పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ అని ఈ అని ఐ అని పెద్దతన దానిపైన పన్ను పెంచి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు। భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది। ఇంకో పక్కన చూస్తే మధ్యం పైన కూడా కల్తీ సారా ఒక పక్కన కల్తీ మధ్యం పైన కూడా అనేక పేర్లు పెట్టి ఈ రోజు పేద ప్రజలు పట్టగొడుతున్నాడు ఈ జగన్ మోసప్ రెడ్డి। ఈ రోజు చూస్తే చాలా బాధేస్తుంది, కొత్త జియో చూస్తే 0 నుంచి 30 యూనిట్లు కాల్చే వారికి ఏకంగా 45 పైసలు యూనిట్ కి పెంచాడు, 31 నుంచి 75 యూనిట్లు కాల్చే వారికి ఏకంగా 91 పైసలు అంటే సుమారుగా రూపాయి 76 నుంచి 125 యూనిట్లు అంటే ఎక్కువ మంది కాల్చేది 76 నుంచి 125 యూనిట్లు అక్కడ రూపాయి 45 పైసలు పెంచారు। 126 యూనిట్ల నుంచి 220 యూనిట్లు కాల్చేవారు అంటే మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళకి రూపాయి 57 పైసలు ఒక యూనిట్ కి పెంచారు। 226 యూనిట్ల నుంచి 400 యూనిట్ కాల్చేవారికి यूनिट की रूपये पदार पैसल पचा 400 यूनिट पैन कालचेवल की केवल 55 पैसल पचा अंत चूस्ते पेद प्रजल पैन मध्य तरगति कुटाल पैन भारम पड़े विधा का जगन रेड्डी मटक हाईग उ आज ताड़ेपल्ली प्येस् की ताड़ेपल्ली कोंपक मटक पेरक चूसकना अंत इदेम यायमें अंत प्रेज पेद प्रजल हाईग चल उड़ा इदंता दारण ఒక్కసారి मन अंदर आलोचించాలి। గతంలో ఈ జగన్ మోసప్ రెడ్డి అటు శాసన సభలో గానిండి పాదయాత్రలో గానిండి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ధరలు పెంచారని దుష్ప్రచారం చేశాడు। ఆనాడు మా తప్పుంది, మేము ప్రజలు చెప్పుకోలేదు, అది నేను చేసిన పెద్ద పొరపాటు। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏ నాడు విద్యుత్ ధరలు పెంచలేదు। ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సోలార్ విండ్ విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి విద్యుత్ ఛార్జీని తగ్గించాలని ఏకైక లక్ష్యంతో ఆయన పని చేశారు। అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 10,000 మెగావాట్లు సోలార్ విండ్ ఉత్పత్తి విద్యుత్తుని ప్రోత్సహించారు।